వర్షాలు సరిగా పడకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన ఉన్నారని టీడీపీ ఉపనేత శాసనసభ్యులు జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పీలు 16 టీఎంసీల నీరు ఉన్నదని, ఇప్పటికిప్పుడు ఒక తడి నీరు వదిలితే పంటలు ఎండిపోవు కానీ ప్రభుత్వం ఒంటే దుప్పోకడతో వ్యవహరిస్తుందని, మిషన్ భగీరథ పేరుతో నీరు వదలడం లేదని, నిజానికి భగీరథకు 6 టీఎంసీ నీరు చాలని ఆయన అన్నారు. రైతులు నీరు అడిగితే పోలీసులతో బెదిరిస్తున్న ప్రభుత్వం రైతులను అణచివేసేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో ఎంపీపీ గరొందల మానస, కొత్త ప్రతాప్, గాజుల రాజేందర్, నరేష్, బండ శంకర్, సుధాకర్ రావు, గంగ మహేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో లేటెస్ట్ చెప్తున్నాను, నైట్ సీగల్ 15.93 టీఎంసీ అంటే ఆల్మోస్ట్ 16 టీఎంసీ. దాన్ని వర్షాకాలం పంట పొలాలకు నీరు అందింపచేయడానికి ఆ నీరు సరిపోకున్నప్పటికీ పంటలను కాపాడటానికైనా కనీసం ఒక బెట్టింగ్ విడుదల చేయడానికి అవకాశం, పంటలు కాపాడటానికి. నిజంగా దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం వల్ల ఒంటెద్దు పోకడతో ఇలా 16 టీఎంసీ నీరు ఎస్ఆర్ఎస్పీలు అందుబాటులో ఉన్నప్పటికీ ఇలా భగీరథకు మీకు కావాల్సింది ఎంత? 6. దాన్ని ప్రొజెక్ట్ చేసి వాళ్ళు ఏమంటారు, మాకు 6.53 కావాలి. అంటే ఎప్పటికీ? టిల్ జూన్ ఆఫ్ 2019, రాబోయే 10 మాసాల కాలం ఏ మాత్రం ఇన్ఫ్లో లేకున్నప్పటికీ కూడా లెక్కలు పెట్టుకొని 6.53 టీఎంసీ రిజర్వ్ చేయాలని టీఎంసీ మిషన్ భగీరథ రిజర్వ్ చేయాలని చెప్పిన కోరినా కానీ డెడ్ స్టోర్ అయితే 4 టీఎంసీ, దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, 5 టీఎంసీ ప్రొజెక్ట్ దాన్ని 5 టీఎంసీ ప్రొజెక్ట్ 4 టీఎంసీ కంటే తక్కువ డెడ్ స్టోరేజ్ పోయినటువంటి ఒక ఉదంతాలు కూడా మనం గమనించాం. లెక్కలు ఉన్నాయి, 4 టీఎంసీ కంటే దిగువకు పోయి కూడా నీరు విడుదల కాబట్టినటువంటి ఒక ఉదంతాలు ఉన్నాయి చెప్పట్లేదు. డ్రింకింగ్ వాటర్ దాన్ని 5 టీఎంసీ అంటే 5 అంటే 5 ప్లస్ వాళ్ళ లెక్క ప్రకారంగా 6.53 భగీరథ అయినా కానీ 5 ప్లస్ 6.53 అంటే 11.53. వల్ల ముఖ్యంగా నిజామాబాద్ చెందిన రైతాంగం అటు బాల్కొండకి మొదలు పెట్టుకుంటే బాల్కొండ ఆర్మూర్ నియోజకవర్గాలతో పాటుగా కొంత మేరకు మెట్టిపెళ్లి జగిత్యాల కూడా ఒకసారి కాలువలో కాకతీయ కాలువ నీరు ఉంటే కాలువ పైన ఆధారపడి మోటార్లతో వ్యవసాయం చేసుకున్న రైతాంగం ఏదో ఒక రకంగా పంటలు కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని ఒక 1/2 టీఎంసీ నీరు విడుదల చేయాలని చెప్పని ఫర్ లాస్ట్ 1 వీక్ ఉద్యమిస్తుంటే అంటే ప్రభుత్వం ఏదైతుందో ఏ విధంగా పంటలు కాపాడాలి అనేటువంటి ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏ విధంగా రైతాంగాన్ని అణిచివేయాలి అనే ఒక తోరిస్తుందని చెప్పండి. అసలు 5 జిల్లాలకు చెందిన పోలీస్ హైదరాబాద్ కానీ, నిర్మల్ కానీ, కామారెడ్డి కానీ, చెకిచ్చారు కానీ, కొంతమేరకు సిద్దిపేట కానీ 5 జిల్లాల పోలీసు వాళ్ళు చేసే ఇదేంటి, ఏ విధంగా రైతాంగాన్ని రోడ్డు మీదకి రానియకూడదు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు పొట్ట కొట్టాలి, ఏ విధంగా పొట్ట కొట్టాలి అంటే ఏ విధంగా పంటలు కాపాడాలి అనేటువంటి ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వవలసి పోయి ఒక 1/2 టీఎంసీ అంటే ఆశ్చర్యం బాబు, ఈవెన్ ప్రిఫర్ టు లూజ్ ఎవాపరేషన్ లాసెస్ కూడా సిద్ధపడుతున్నారు లెక్కలు కట్టి, అంటే నీరు ఆవిరి అయిపోవటానికి కొరకు కూడా సిద్ధపడుతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ 4.53 మిగులుందని లెక్కలు కడితే ఏమంటారు అంటే అది ఎవాపరేషన్ లాసెస్ కింద లెక్క కడుతుంది, ఎవాపరేషన్ లాసెస్ కింద లెక్క కడుతుంది. నీరు ఆవిరైపోవడానికి కొరకు కూడా సిద్ధపడుతుంది కానీ పంటలు కాపాడడానికి కొరకు ఏదైతుందో నీటి విడుదల కొరకు మాత్రం ఏదైతే ఆలోచన చేయకపోవడం దురదృష్టకరమని చెప్పండి. భారీ నీటి పారుదల శాఖ మంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రులు సాధారణంగా ఏదైతుందో నీటి విడుదలకు సంబంధించి ఏర్పాటు చేయకుండా పార్టీ పరంగా టీఆర్ఎస్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఏమైపోయింది, పార్టీ అంతరంగిక అంశంగా భావిస్తుందని చెప్పంటున్నా, టీఆర్ఎస్ పార్టీ అంతరంగిక అంశంగా భావిస్తుందని చెప్పంటున్నా. టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండొచ్చు కాక, బాధ్యత వాళ్ళపై ఉండొచ్చు కాక, కానీ టీఆర్ఎస్ పార్టీ అంతరంగిక అంశం కాదు ఇది. నీటి విడుదలకు సంబంధించి ఇరిగేషన్ మినిస్టర్ గారి చైర్మన్ ఉంటుంది, ఆధ్వర్యం లోపల మీరు సమావేశం ఏర్పాటు చేయండి. నేను మెల్లో ఒక్కరిని ఉండొచ్చు కాక, మెల్లో ఒక్కరిని ఉండొచ్చు కాక, ఇటు ప్రతినిధిగా వాస్తవాలు ఏదైతుందో ఫర్ గెట్టింగ్ రిలీజ్ ఆఫ్ వాటర్ అండ్ టెలి నేను గత గణాంకాలు ఏదైతుందో నా దగ్గర ఉన్నాయని చెప్ప, గత గణాంకాలు నాకు ఉన్నాయని చెప్పంటున్నాయి. ఏ రైతాంగాన్ని కాపాడటం మన ప్రధాన బాధ్యత ఎంచుకుంటామో పాలకులం ఎవరైనా కానీ ఇక్కడ మొత్తం పంటల్ని పోయిన తర్వాత నీ ప్రాజెక్ట్ నీళ్ళు ఉంటుందే లేకుంటుందే, 10 మాసాలు అందులో నిల్వ ఉంటే డెఫినెట్లీ సమ్మర్ కష్ట ఆవిరైతే
మీకు ఎవాపరేషన్ ఎప్పుడు ఎక్కువ అవుతుంది? నీ జనవరి తర్వాత ఏదైతే ఉందో వేసవిలో ఎవాపరేషన్ ఎక్కువ అవుతుంది. ఒక టీఎంసీ నేను విడుదల చేస్తే ఇది ఎవాపరేషన్కు ఏదైతే మీరు నష్టంగా భావిస్తుందో ఆవిరైపోతుంది భావిస్తుందో ఇది అందులో భాగమైపోతుంది. ఎవాపరేషన్ భాగమైపోతుంది ఇది. మరి మీరు గత సంవత్సరం ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రైతాంగాన్ని ఆందోళన కలిగించే విధంగా మిడిమాన్ ఏదైతున్నదో క్యూరింగ్ నెపంతో 10 టీఎంసీ తరలించకపోయాడు అక్రమంగా. మిడిమానేరు క్యూరింగ్ నెపంతో 10 టీఎంసీ తరలించకపోయాడు అక్రమంగా అని చెప్పండి. ఈ అంతకంటే దానే నాడు ఏదైతుందో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రైతాంగాన్ని ఆందోళన కలిగే విధంగా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రైతాంగం హక్కుగా భావించే నీతిని అక్రమంగా నువ్వు మిడిమానేరుకి ఏదైతుందో క్యూరింగ్ నెపంతో 10 టీఎంసీ పట్టుకపోయాడు అని చెప్పండి. రైతు ఏదేదో కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ చెప్పండి. కానీ 40,000 50,000 పెట్టుబడి పెట్టి కావాల్సిన పంట దక్కకుండా నీరుండి అని చెప్పంటుండే. ఎందుకు ఇంత కక్ష? రైతు కన్నీటి నీరేది కళ్ళ నీరు ఏదైతుందో ఇది వృధా పోదని చెప్ప ఇది వృధా పోదని చెప్పంటుంది. రైతు కంట్ల నీరు పెట్టించినోడు ఎప్పుడు కూడా బాగుపడలేదు అని చెప్పంటుంది. మీకు క్లియర్ గా 15.93 అంటే 16 టీఎంసీ నీరు అందులో కళ్ళ కట్టినట్టు ముద్ద కనబడుతుందని చెప్పంటుండే. ముద్ద కనబడుతుందని చెప్పంటుండే. ఏదో పంట కాపాడుతుందా తర్వాత వర్షాలు రావనుకో అవుతుందో నెక్స్ట్ ఫేజ్ కొత్త ఇబ్బంది ఏర్పడుతుంది. దాన్ని ఏ విధంగా అధిగమించాలని ఆలోచన చేద్దాం. కన్న ముందున్న పంట 100,00,000,000 రూపాయల పంట పోయే పరిస్థితి ఎదురవుతుంటే కాపాడటానికి ప్రభుత్వం ఏదైతే ఆలోచించకపోవడం ఒక నెగటివ్ ధోరణితోంది. ఇలా రైతులు ఉద్యమిస్తారా? మా ప్రభుత్వాన్ని నిలదీస్తారా? ఒకవేళ శ్రీపాద సాగర్ సంబంధించి కూడా దాదాపు 14 టీఎంసీ నీరు అందులో నిలువ ఉందా? శ్రీపాద సాగర్ ఇల్లంపల్లిలో 14 టీఎంసీ నీరు నిలువ ఉందా? మరి మీ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం అసంపూర్తి ఉంది. అంటే ప్యాకేజీ 6, 7, 8 అసంపూర్తి ఉంది. మీరు గడిచిన 2 సంవత్సరాలకు వెళ్ళి ప్రచారం నడుస్తూనే ఉన్నది. అది ఇంకా అసంపూర్తి ఉన్నది పక్కన పెట్టండి. కానీ మళ్ళీ శ్రీపాద సాగర్ ఇల్లంపల్లి నీటిని ఇటు గంగాధర మండల్ నారాయణపూర్ కానీ బొడిమేల మండలికి కానీ భీమరవాడ మండలికి కానీ తరలించడానికి కొరకు ఏదైతే సిస్టమ్ మొత్తం ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. ఇది శ్రీపాద సాగరం స్టేజ్ 1 ఫేజ్ 2. శ్రీపాద సాగర్ స్టేజ్ 1 ఫేజ్ 2 లో అంతర్భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేకుండా ఇక్కడ గమనించాల్సింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేకుండా ఇలా ఇల్లంపల్లి నీటిని ఇటు మేడారం చెరువుకు తరలించి మేడారం చెరువు నుండి ఏదైతుందో గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్కు తరలించి నారాయణపూర్ రిజర్వాయర్ నుండి ఏదైతుందో మన జగిత్యాల జిల్లా కొడిమేర మండలం పోతారం పెద్ద చెరువులోకి నీటి తరలించడానికి కావలసినటువంటి ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయి ట్రయల్ రన్ చేయబడి గత సంవత్సరం విడుదల చేయబడ్డని చెప్పండి. ప్రభుత్వానికి ఏదైతున్నదో ఇలా మంచి ధరలు బాగుపడని మీ ఇప్పటికైనా ఒక టీఎంసీ నీరు ఏదైతున్నదో 2 విడతలు ఒక విడత ఒక 1/2 టీఎంసీ అండ్ విత్ ఎ గ్యాప్ ఆఫ్ 10 డేస్ ఇంకొక 1/2 టీఎంసీ ఎస్ఆర్ఎస్పీకి వెళ్ళి నీటి విడుదల చేసి దిగువ ఉన్నటువంటి రైతు పంట పొలాలు కాపాడి. నేను నాకు మెట్టిపెళ్లి చివరి మధ్య రైతులు ఫోన్ చేసి ఏం సార్ మీరు ఎమ్మెల్యే ఉండి ఇట్లానా నువ్వు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్న కలిసి నువ్వు గట్టి మాట్లాడుతావు చెప్పాలనుకుంటున్నాను. నేను ఏమనాలే? పరిస్థితి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ప్రతి దినపత్రికలు ఇంత పోషిస్తున్నాయి కదా అని చెప్పంటే రెడీ ఎనీ న్యూస్ పేపర్ ఒక టీఎంసీ నీరు ఏదైతే ఉందో మనకున్నటువంటి ఒక గణాంకాలతో మీకు చెప్తున్నాను. మీరు ఏ 5 టీఎంసీ స్టోరేజ్ స్టోరేజ్ నా అనుభవంలో 4 టీఎంసీ కంటే దిగువ పోయిందని చెప్పండి.
మీరు చెప్పిన మిషన్ భగీరథ పెట్టండి. మరి జూన్ దాకా వర్షాలు రావని చెప్పి అంచనా లేచినా కానీ సరే మేమేమనంటే చూడు కాంగ్రెస్ లో తావుకా నీళ్ళు అంటున్నా చెప్పంటున్నారు. ఇందులో భగీరథ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది దేవుని కనుక. కానీ నేను రాగురెడ్డి గురించి నేను వివాదాస్పదం చేయదలుచుకోలేదు చెప్పండి. 15 సార్లే అనర్ అలీ వెళ్ళింది 20 కదా నీళ్ళు పోయి చెప్పండి. సీపా సార్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి వెళ్ళి ఒక్క టీఎంసీని ఇక్కడ ఒక్క టీఎంసీ నీరు అక్కడ ఒక టీఎంసీ పంటలు కాపాడటానికి కొరకు ఏదైతుందో తక్షణమే విడుదల చేసి అటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పంట పొలాలు కానీ ఇటు పూర్వ కరీంనగర్ జిల్లా ప్రస్తుతం జగిత్యాల జిల్లా కానివ్వండి పూర్వ కరీంనగర్ జిల్లా కానివ్వండి గంగధర వేములవాడ కొడిమ్యాల ప్రాంత రైతాంగాన్ని ఆదుకునే విధంగా అట్లాగే జగిత్యాల జిల్లా రైతాంగాన్ని ఆదుకునే విధంగా తక్షణమే విడుదల చేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుండా పరిస్థితులు చేయదాకపోతే ఈ నియంతృత్వంతో ఏదైతుందో నువ్వు ప్రజా భావాలను అడదొక్కాలని చెప్పని భావిస్తే అది సాధ్యమైంది కాదు.